మేడ్చల్ జిల్లా పిజ్జాదిగూడ మున్సిపాలిటీలోని పర్వతాపూర్లో అంగన్వాడీ కేంద్రాన్ని పిజ్జాదిగూడ బీజేపీ అధ్యక్షుడు ఎడవెల్లి రఘువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు చేశారు. అక్కడ పిల్లలకు మరియు గర్భిణీ స్త్రీలకు పెట్టే ఆహారాన్ని బీజేపీ నాయకులు తిని చూడగా కేంద్రంలో 2 నుండి 3 సంవత్సరాల పిల్లలకు దొడ్డు బియ్యం, నీళ్లచారు, ఒక గుడ్డు పెడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం 29 రూపాయల సబ్సిడీ ఇస్తున్నా సన్నబియ్యం ఉండకపోవడం శోచనీయమని అన్నారు. కేసీఆర్ పేదలందరికీ సన్నబియ్యం అన్నారు. మాటలేనా, చేతులు లేవా, పసిపిల్లలకు కూడా మంచి పౌష్టికాహారం ఇవ్వరా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా పొరపాట్లను సరిదిద్దుకొని పిల్లలకు గర్భిణీలకు మంచి పౌష్టికాహారాన్ని అందించాలని, మీ పనితీరును మెరుగుపరుచుకోవాలని పిజ్జాదిగూడ బీజేపీ పార్టీ నాయకులు తెలిపారు. పర్వతాపూర్ అంగన్వాడీ కేంద్రం ఈరోజు మేము భారతీయ జనతా పార్టీ నుంచి సందర్శించగా పసిపిల్లలకు ఈ అంగన్వాడీ కేంద్రంలో అసలు ఎలాంటి బియ్యం అనేది, ఎలాంటి అన్నము వండి పంపిస్తున్నారంటే అసలు ఇంత చిన్న పిల్లలకు ఇలాంటి అన్నం తింటే బాగుంటుందా, పిల్లలకు అరుగుతుందా అనే దిశగా మేము ఈరోజు సందర్శించాము. ఈ పప్పు అనేది ఉంది, మొత్తం పప్పు కాదు ఇది, నీళ్లు, దీంట్లో నీళ్లు కలిపిన సాంబారు, పప్పులో నీళ్లు పోసి సాంబార్ లాగా ఉంది ఇది. మేము తిని కూడా టేస్ట్ చేసాము. ఈ రకమైన ఫుడ్ ఇస్తే పిల్లలకి ఎలా అరుగుతుంది? గుడ్లు ఇచ్చారు, గుడ్లు కూడా అన్ని అంత బాగాలేదు. గుడ్లు కూడా ఉడకబెట్టిన గుడ్లు, అవి కూడా పరీక్షించాము మేము ఈరోజు. దీని గురించి వెంటనే ప్రభుత్వం చర్య తీసుకొని పిల్లలకు సరైన సమతుల్య ఆహారాన్ని ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. చూస్తున్నాము బిల్డింగ్ పరిస్థితి అధ్వానంగా ఉందంటే ఇక్కడికి సరఫరా చేయబడుతున్న అన్నము చిన్న పిల్లలు 1.5 సంవత్సరం 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాల లోపు పిల్లలు వీళ్ళందరూ కూడా వీళ్ళకు ఈ దొడ్డు బియ్యం అన్నం తిన్నట్టయితే అరుగుతుందని నేను ప్రభుత్వ అధికారులను ప్రశ్నిస్తున్నాను. భారతీయ జనతా పార్టీ మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రతి పేదవాడికి కూడా సన్న బియ్యమే తినాలి, సన్న బియ్యం సప్లై చేస్తున్నారు. మరి ఇంత చిన్న పసి ప్రాణులకు కూడా ఇంత దొడ్డు బియ్యంతో తయారు చేసిన అన్నాన్ని సప్లై చేస్తున్నారు. మాటలే కాదు, చేతుల్లో చూపెట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తున్నాను. ఇకనైనా సన్న బియ్యము, నాణ్యమైన పౌష్టికాహారాన్ని ఈ అంగన్వాడీ కేంద్రాలకు సప్లై చేయాలని చెప్పి నేను భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాను. టీచర్ గారు నమస్తే అండి. ఈ బియ్యము పిల్లలకు సప్లై చేస్తున్న దొడ్డు బియ్యం వచ్చింది, ఒక అన్నము మేము చూసాము, తెలుగు చూసాము. మరి ఇది మీరు వండుతున్నారా? ఇది ఎక్కడి నుండి వస్తుంది? మీకు ఎన్ని గంటలకు వస్తుంది? ఎంతమంది పిల్లలకు వస్తుంది? ఎవరైనా వండి పంపిస్తున్నారా? మీరు వండుతున్నారా? మరి రోజు ఈరోజు ఇదే పప్పు సాంబారా, ఇంకేమన్నా డిఫరెంట్ అంటే వివిధ రకాలుగా ఏమన్నా పౌష్టికాహారం అందజేయబడుతుందా? వివరాలు చెప్పండి. అక్కడ నుంచి పాలు, అన్నము, పప్పు, 2 రోజులు మాత్రం ఆలుగడ్డ కూర వస్తుంది, క్యారెట్ కర్రీ వస్తుంది. ఓకే, మాకు అల్వాల నుండి వస్తుంది. బియ్యం ఎప్పుడు ఇదే దొడ్డు బియ్యం వస్తుంది? ఇప్పుడు సన్న బియ్యం వచ్చిన దాకా ఇయ్యే బియ్యం వస్తాయి. ఇప్పుడు మరి పిల్లలు ఇవి తిని అరిగించుకుంటారా? తింటున్నారా? యాక్చువల్లీ కొంచెం తింటారు. ఎంతమంది పిల్లలకు వస్తుంది? మాకు 2 మంది పిల్లలకు వస్తుంది. 2 మంది పిల్లలకు వస్తుంది.